ప్రజా జీవనంలో పరిశుభ్రత ముఖ్యమని, అపరిశుభ్రంగా ఉంటే రోగాలు సంభవిస్తాయని రాష్ట్ర ఇఫ్కో డైరెక్టర్ తెరాసా నాయకులు దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే మెదక్ పట్టణాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నట్లు వార్డు కూడా అలాగే అపరిశుభ్రత ఉంచకుండా పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం కాపాడుకున్నట్టే అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం చివరి రోజు సందర్భంగా పట్టణంలోని 32, 31, 28 3వ వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 32వ వార్డులో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి వార్డులో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మెదక్లో త్వరలోనే పరిశ్రమలు నెలకొల్పబోతున్నామని, పొల్యూషన్ లేని పరిశ్రమలు రానున్నట్లు తెలియజేశారు. మెదక్ పట్టణంలోని పరిసర ప్రాంతాలలో స్థల సేకరణ జరుగుతుందని, ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మహిళలు కూడా ఉపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమల ఏర్పాట్లు కూడా చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఇలా అన్ని రంగాల్లో మెదక్ అభివృద్ధి కోసం పాటు పడతామని స్పష్టం చేశారు. ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా చూడాలని, మురుగు కాలువలో మురుగునీరు చేరకుండా చూడాలని, నీరు నిల్వ ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడ్బనూరి చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్ మానస, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. 25% పెంకుటిల్లు శిథిలావస్థలు ఉన్నందున నూతన ఇంటి నిర్మాణము చేపట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేలా చర్యలు గైకొనాలి. తాతల పేరుపై గల ఇంటి హక్కు యాజమాన్య ప్రస్తుత హక్కుదారులకు సంక్రమించేలా అవసరమయ్యే ఒక కమిటీని వేసి సమస్యను పరిష్కరించగలం. మరి మానస గారు మన కౌన్సిలర్, ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వచ్చేసినటువంటి అన్నగారు దేవేంద్ర రెడ్డి గారు, ఇఫ్కో డైరెక్టర్ గారు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా నాతో సహా ఈరోజు ఉన్నటువంటి సహచార మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా కమిషనర్ గారు, మా మండల అధ్యక్షులు గంగాధర్ గారు, సీనియర్ నాయకులు టీఎస్సిఎస్ మాజీ చైర్మన్ చిత్త నర్సుల్ గారు, అదేవిధంగా మాతో సహా వెనకాల కూర్చున్నటువంటి నాతో పాటు కౌన్సిలర్ చేసిన సహచార కౌన్సిలర్ ఇస్తే గారు, చాలా మందికి నిజంగా ఇల్లు లేని వాళ్ళు 10వ తారీఖు వరకు దరఖాస్తు పెట్టుకోండి. ఇల్లు పట్టాల దగ్గర దగ్గర 950 ఇల్లు కడతా ఉన్నాం. నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఫస్ట్ మాత్రం ఇస్తాం. దగ్గర 20 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇల్లు ఇస్తున్నాం మనము. మన దాదాపు ఒక మన మొత్తం అన్ని కూడా మీరు ఏం లేదు, బట్టలు తీసుకుపోవాలి, బోర్డు తీసుకుపోవాలి, అది పోయి తీసుకుపోయి వండుకుని కట్టే చేస్తున్నాం. ఏంటంటే మళ్ళీ మీరు ఏమి సున్నం వేసుకున్నది, అలగేది లేదు, కడిగేది లేదు, తీసేది లేదు, మొత్తం పర్ఫెక్ట్ గా తయారు చేసేసి ఇల్లు దాదాపు అయితే 950 ఇల్లు మన ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర గారు కట్టించారు. అది నిజంగా పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉన్నట్టయితే ఈ 10వ తారీఖు వరకు దరఖాస్తు పెట్టుకోండి. వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించిన భాష దాదాపు ఒక నెల వరకు ఉన్నారు, 2 నెలల లోపల పూర్తిగా ఇల్లు అయిపోతా ఉన్నాయి. మీ అందరు కూడా ఇల్లు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇల్లు అయిపోతా ఉన్నాయి, ఇల్లు అయిపోతా ఉన్నాయి. ఈ అమ్మాయిల మా కౌన్సిల్ అమ్మ అడిగింది, దాన్ని బాగా బాధ్యత పెట్టి మన నినాదాలు గెలిపించారు. నినాదాలు గెలిపించారు మీ అందరికి, వాడిన వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. తర్వాత తర్వాత ఆమె కోరిక ఏంటంటే మా దగ్గర ఏంటంటే చాలా మోర్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి చెప్పింది. ఇప్పుడే మా సౌ చైర్మన్ గారు, మా కమిషనర్ గారు ఇద్దరు ఉన్నారు, వాళ్ళందరూ అధికారులు అందరూ వచ్చింది, స్పెషల్ ఆఫీసర్కి వచ్చేసారు. మోర్లు అన్ని ఉన్నకాడికి మేము మోర్లు తీసేస్తా ఉన్నాం. మేము మోర్లు మీ మోర్లు కూడా ఏంటంటే కడిగేసినట్టు తీసుకోండి. ఇప్పుడు రేపు నుంచి మోర్లు చెత్త పడకుండా చూడాల్సిన పద్ధతి మీది. మేము ఇవాళ మాత్రం ఏంటంటే మీ ఇల్లు ఎట్లా కడుగుతారో అట్లా మేము కడిగేసినట్టు మోర్లు తీసే బాధ్యత మాది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ చెత్త పడకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే మళ్ళీ చెత్త ఉందనుకో మళ్ళీ నీళ్ళు నిలుస్తాయి, మళ్ళీ దోమలు వస్తాయి, రోగాలు వస్తాయి, మళ్ళీ మనం అప్పుల పాలవుతాం. అంటే ఒక్క చెత్త వలన ఒక మోర్ల చెత్త పడితే ఒకదానికి ఎంత రోజులు మన అప్పుల పాలు దాకా పోతున్నాం మనం. సో దయచేసి ఏంటంటే మేము ఇవాళ పనిచేసిన తీసుకోము, ఇది రాకుండా చేయండి. తర్వాత ఇంకా కూడా పాత ఎప్పుడో ఇంటర్ కట్టేటువంటి 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం మోర్లు ఉన్నాయని అన్నారు. ఒకేసారి మనం మొత్తం అన్ని పెట్టకుండా ఒక్కొక్కటి ఏదేది ఇంపార్టెంట్తో ఏదేది అవసరం ఉందో అది ఒక్కొక్కటి వంటల వారిగా మేము కడతా ఉంటాం. తప్పకుండా మీ మాటలో ఉన్నటువంటి మోర్లన్నీ కూడా కట్టే బాధ్యత మాది. తర్వాత మనం ఏంటంటే ఇక మళ్ళీ నీళ్ల విషయం వచ్చినాం మనం. ఇంకొక నెల 2 నెలల తర్వాత మాత్రం ఏంటంటే మీ కొద్దిగంత పైప్ లో మీకు అక్కడక్కడ ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి తప్పకుండా మీ ఇంటికి నీళ్ళు ఇస్తూ ఉంటాం. ఇంకా ఏది జూలై తర్వాత మాత్రం ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఏంటంటే
24 గంటలు నీళ్లు వస్తాయి మీకు. నీళ్లు రావని ప్రసక్తే లేదు. ఆకుల దాంట్లో నీకైతే అపాయం ఉండదు. నీళ్ళు కూడా 24 గంటలు నీళ్లు ఇస్తాం మేము, ఇచ్చే బాధ నీళ్లు ఇస్తాం మేము. తర్వాత ఏ ఇంట్లోకి నీళ్లు కాట్లా ఎప్పటి మోర్లు వాడుతున్నాయో వాళ్ళకి టైం కూడా పడుతుంది. కానీ మీకు ఎన్ని నీళ్లు అవసరం ఉన్నాయో అన్ని నీళ్లు మీ ఇష్టం ఉన్నది వాడుకోరు. మన కౌన్సిలర్ అమ్మ కూడా మానస మమ్మల్ని అడగడం జరిగింది. తప్పకుండా అవి కూడా రాబో రోజులలో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాబో రోజుల్లో తప్పకుండా కూడా ఒక మహిళా బిల్లు కింద మీరు అందరు కూర్చోవడానికి మాట్లాడుకుని చేయడానికి ఇప్పుడు టెంట్ కావాలి ఇట్లాంటి కాకుండా మీరు అందరు కూర్చొని మాట్లాడుకుని చేయడానికి కూడా ఒక మంచి మహిళా బిల్డింగ్ అవసరం ఉందని చెప్పారు. తప్పకుండా ఆ మహిళా బిల్డింగ్ గురించి ఆలోచన చేస్తాం. తర్వాత మన చిన్నపిల్లలు కూడా అంగన్వాడీ అవసరం కూడా అని అన్నారు. అంగన్వాడీ కూడా మనకు ఎక్కడ ప్లేస్ ఉంది ఎట్లా ఉంది చూసి అవన్నీ చూసి చేసి అవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత మన కౌన్సిలర్ గారు చెప్పారు ఏంటంటే వీడికెళ్ళి చెత్త తీసుకుపోయి ఏంటంటే మేము యాన్ను అక్కడ వేయడానికి అవసరం లేదు. ఇప్పుడు ఇక ఏది చెత్త తీసుకుపోయి ఏం చేయాల్సి వస్తుంది ఏంటంటే మేము చెత్త తీసుకుపోయి మేము ఎక్కడ అక్కడ రైల్వే స్టేషన్ అవుతాం ఏమంటారు దాన్ని హౌస్లపల్లి హౌస్లపల్లి దగ్గర వేయాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి హౌస్లపల్లి దగ్గర లేదు మీకు ఈ పిట్లంబేస్ ఏరియానే ఒక చిన్న ఒక 200 గజాలు 100 గజాలు జాగా యాడుతో ఐడెంటిఫై చేస్తాము. ఇదంతా తడి చెత్త అంతా ఇక్కడనే తీసి ఇండియా మేము ఎరువు తయారు చేస్తూ ఉంటాము. పొడి చెత్త మాత్రం మేము తీసుకుపోయి సపరేట్గా చేస్తూ ఉంటాము. కనుక తడి చెత్త పొడి చెత్త తీసి అవి తీసుకుంటా. ఇప్పుడైతే నేను చూస్తూ ఉన్నా ఏంటంటే నేను అంత గల్లీ అంతా తిరిగినా కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంత అక్కడక్కడ కంకర రాళ్ళు అక్కడక్కడ పెద్ద బండరాళ్ళు అక్కడక్కడ చాపాజ్ బండలు అట్లానే పనికిరాని అన్నీ కూడా ఉన్నాయి. మీకు ఏమన్నా దయచేసి కదా పనికిరాని మీ ఇంట్లో ముందు ఉన్నాయన్నీ కూడా ఇంకొక వారం రోజులే మేము చూస్తాము. వారం రోజుల కూడా మీకు పనికి వస్తే మాత్రం ఇంట్లో పెట్టుకోకర్రి ఇంట్లో పెట్టుకోర్రి. పనికిరాని ఇంటి ముందు ఉన్నాయన్నీ కూడా రాళ్ళే కానీ చాపాజ్ బండలే కానీ ఇటుకలే కానీ కంకరనే కానీ అన్నీ కూడా మేము తీసుకొని పోతాం మేము. కనుక దయచేసి మాత్రం మీకు చెప్పకుండా తీసుకొని పోతాం మరి అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే మొత్తం గల్లీ నీట్గా ఉండాలనేది ఎందుకంటే పక్క పొండాల గల్లీలో ఇంకా చెత్త చెదారం ఉంటే అది మళ్ళీ మోర్లే పడుతుంది. మోర్లే పడితే మళ్ళీ నీళ్ళు లాగుతాయి. నీళ్ళు లాగితే మళ్ళీ దోమలు వస్తాయి. దోమలు కాక మా ఆడపిల్లలకి ఏం పండ్లు లేవు. ఎన్ని ఇంతమంది కంపల్సరీ గెలిచిరు కానీ ఎవ్వరు చేయలే. ఇప్పుడు సాయి పట్టించుకొని సాయి చేసుకొస్తుండంత పది అంతా సాయి చేస్తుండు. ఇన్నేళ్ళు ఒకళ్ళు ఇంత కంపల్సరీ గెలిచిరు కానీ మమ్మల్ని ఎవ్వరు చేయలేదు. అచ్చినేమి సార్ మేము బాసన్లు తోముకుంటా ఎన్ని రోజులు బతకాలే కోమటి బాసన్లు తోముకుంటా ఎక్కడ పోతున్నాయి. ప్లాస్టిక్ నిషేధించడానికి మహిళలకు టిఫిన్ బాక్సులు అందజేశారు. తడి చెత్త పొడి చెత్త వేయడానికి చెత్త బుట్టలను పంపిణీ చేశారు.